తిరుపతి లడ్డు మీద రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యాఖ్యలు చేసినారు. రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇది 100% ఎందుకంటే దుర్మార్గం ఇంకోటి కాదు, ఇది హిందువుల మనోబలం దెబ్బతీయడమే. అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన పెద్దలు, సామాన్య భక్తులు ఒక భక్తి భావంతో తిరుపతి పోయి తిరుమల పోయి స్వామివారి దర్శనం చేసుకుని ఆ లడ్డు కోసము ఒక ఊరు నుంచి ఒక వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కోసం పోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా లడ్డు కోసం ఎదురుస్తూ ఉంటారు. దర్శనం వేసిన వ్యక్తి లడ్డు మస్తే తిరుమల తిరుపతి దేవస్థానం వేసినట్టు అంత పవిత్రత, అంత ప్రాధాన్యత కూడుకున్నటువంటి పవిత్రమైన ప్రసాదం అది. ప్రపంచ వ్యాప్తంగా అందరూ కూడా తిరుపతి లడ్డు కొనే ప్రాముఖ్యత ఎక్కర్లేదు, తిరుమల లడ్డు కొనే ప్రాముఖ్యత ఎక్కర్లేదు, ప్రాధాన్యత ఎక్కర్లేదు. అటువంటి లడ్డు విషయంలో ఇవాళ ఆరోపణలు అవడం నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం సిగ్గుచేటు ఇంకోటి కాదు. ఇది హిందువుల మనోభావం దెబ్బతీయడము, ప్లస్ వ్యాపార దృక్పథంతో ఆలోచించడము, దాంతో పాటు ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రపంచ వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రాధాన్యత విరగడము, లడ్డు కూడా ప్రాధాన్యత విరగడము, దీన్ని దెబ్బతీసే కుట్రలో భాగమే ఇదంతా కూడా. ప్లాన్ ప్రకారం జరిగింది అంతా కూడా. ఆ వ్యక్తే తమిళనాడులో టెంపుల్స్ కు ఇవాళ ఇదే మెటీరియల్ సప్లై చేస్తానని చెప్పి, ఇదే ఫుడ్ కి సంబంధించి, ప్రసాదం తయారీకి సంబంధించి కాంట్రాక్ట్ కూడా ఆయనకు ఉందని చెప్పి, ఆయన తమిళనాడులో ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు అని చెప్పి, ఆయనకు గత ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆరోపణలు, అన్ని ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దీని మీద కేంద్రం విచారణ చెప్తుంది, రాష్ట ప్రభుత్వానికి సహకరిస్తాము. ఇది ఇతర రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది, తమిళనాడు అంటున్నారు, గుజరాత్ అంటున్నారు, కేరళ అంటున్నారు, అనేక రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ దీనిలో ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్న సందర్భంలో నేనేమనంటే, రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది, విచారణ చేస్తారని చెప్పి ఇతర రాష్ట్రాలు సహకరించిన స్థితిలో దాన్ని సీబీఐ కోరినా కూడా బాగానే ఉంటుంది దానికి. కాబట్టి ఇది మంచి ఆలోచన కాదు, ఇది నిజంగా వాస్తవం అయితే మాత్రం ఇంతకంటే ఘోరమైన తప్పిదం కాదు. కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద, ఆ వ్యక్తుల మీద వట్టి వదిలిపెట్టదు, కఠిన చర్యలు తీసుకోవాలి. ఇవాళ మొత్తము భక్తులందరూ కూడా అతలకుతలం అవుతున్నారు, ఇవాళ ప్రతి ఒక్కరు కూడా. దీని ప్రధాన కారణం ఏంటంటే, పోయినసారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కి పెడతారు, టీడీడీ బోర్డు మెంబర్లకు పెడతారు, ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను సిబ్బందిగా వాళ్ళు నియమిస్తారు. దీని వల్లనే అనర్థాలు. పోయినసారి నేను ఆరోపించిన తర్వాత ఒకరిని మార్చేయరు కరెక్ట్ అని చెప్పండి. ఇట్లా ప్రభుత్వాలు రాజకీయ కోణంతో ఆలోచించదు. వాళ్ళు హిందూ దేవాలయాల్లో హిందువులు ఉండాలి, హిందువులు కరువేనరా? మరి వేరే దేవాలయాల్లో వేరే మతాలకు సంబంధించిన దానిలో హిందువులు పెడుతున్నారా? పెట్టదు, మేము కూడా పెట్టు అన్నాం, పెట్టడం తప్పు కూడా. కాబట్టి ఇది పూర్తిగా హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడి. లడ్డు ప్రసాదం మీద చాలా పవిత్రమైంది. దీని మీద వెంటనే పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ ప్రారంభించింది, చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నమ్మకం ఉంది, ఇట్టి బస్ లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన అత్యాచారం మాటలలో కూడా దాన్ని ప్రకటించలేనంత దౌర్భాగ్య స్థితి అది. సాక్షాత్తు శ్రీవారికి అందజేస్తున్న కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి అందజేస్తున్న మహాప్రసాదం జంతువుల మాంసంలో నుంచి వెలువడిన కొవ్వు పదార్థంతో చేయడం అంటే ఈ జన్మకు ఇంతకన్నా పాపాన్ని అంటగట్టుకోవడానికి ఇంకా వేరే ఒక మార్గమే లేని పరిస్థితి. మేమందరం భక్షిస్తూ ఉన్నాం ఈ ప్రసాదాన్ని, ఎందుకంటే ఇంకా అన్ని జంతువుల తిండి తిన్నాక మనుషుల్లాగా తింటున్నామని లేకపోతున్నాం. మేము భక్షించే పరిస్థితికి వచ్చారు అందరు కలిసి, తెలియకుండా అమాయకత్వంతో. అది శ్రీవారి ప్రసాదం అని ఇన్ని వేల మంది, కోట్ల మంది హైందవుల ఒక నమ్మకాన్ని, భక్తిని పెట్టుకొని మోసం చేయదలుచుకున్న ఆ దుర్మార్గులు ఎవరో గాని పరమేశ్వరుడు వాళ్ళకి పుట్టగతలు ఇవ్వడు. వాళ్ళు ఎవరో తేలాల్సిందే. ఇది ఒక ఆట అయిపోయింది, పరిపాటు అయిపోయింది. ఇలా హైందవుల దేవాలయాలను, వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ సనాతన ధర్మాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్లకు తోచినట్టు వాళ్ళు వాడుకోవడం జరుగుతోంది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, శ్రీవారి నగలు దొంగతనాలు అయిపోయాయి, శ్రీవారి మణులు, మాణిక్యాలు, విగ్రహాలు దొంగతనం అయ్యాయి. ఎప్పటి నుంచి ఆకాశరాజు ఆయన కుమార్తె పద్మావతీదేవిని ఆయనకు వివాహం ఆడడానికి ఇచ్చిన రోజు నుంచి, ఆయన ఇచ్చిన బహుమతుల నుంచి ఉన్నాయి. ఎంతో మంది రాజులు వచ్చారు, ఎన్నో బహుమతులు ఆయనకి అర్పించుకుంటూ ఉన్నారు. అసలు ఆ లెక్క ఎవరికి తెలియదు, ఎన్నున్నాయో తెలియదు. ఈ రోజు దేవాలయంలో ఉండేలో నుంచి డబ్బులు ఎగిరిపోతూ ఉంటాయి. ఏమిటి అన్యాయం? ఏడు కొండలని జప్తు చేసుకోవాలని చూస్తుంటారు. ఎవడబ్బు సొమ్మిది? కలియుగ దైవం ఆయన. కానీ ఈసారి జరిగినది మాత్రం చాలా అన్యాయము, అత్యాచారం. డబ్బు తింటే వీళ్ళు డబ్బు తినే రాక్షసులు అనుకోవచ్చు, కానీ దుర్మార్గంగా స్వామివారికి జంతు మాంసానికి ఇచ్చిన కొవ్వు పదార్థాలు పెట్టి వేల కోట్ల మంది నమ్మకంగా తింటున్న ప్రసాదాన్ని మా వరకు అందేటట్టు చేశారు వీళ్ళు. ఈ శాపం ఊరికే పోదు వీళ్ళెవ్వరికి, ఎవరు చేశారో ఈ శాపం ఊరికే పోదు. కాబట్టి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటి, కేంద్ర ప్రభుత్వాన్ని, అయ్యా ప్రధానమంత్రి గారు, అయ్యా గృహమంత్రి గారు, దీన్ని దయచేసి మీరు ముందు పడండి, దీనికి సీబీఐ ఎంక్వైరీని పెట్టించండి.
భారతదేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ ప్రసాదము సాక్షాత్ అయోధ్యలోని రామచంద్రుడికి కూడా వెళుతూ ఉంటుంది. ఏమిటి మనకి కర్మ? ఈ మత మార్పుడు పిశాచులతో ఏలబడడం ఏమిటి దౌర్భాగ్యం? చైర్మన్ ను మనవాడు ఉండడు, ఈవో మన వాళ్ళు ఉండరు. ఇలా మరి వేరే వేరే మతాలకు సంబంధించిన దేవాలయాలలో మన వాళ్ళని పెడుతున్నారా? వాళ్ళకి ఫండ్స్ వస్తాయి, మరి ఆ ఫండింగ్ లో మా లాంటి వాళ్ళని పెడుతున్నారా? పెట్టమనండి, వాళ్ళని కూడా అయిపోతుందిగా. మేము పోయి అక్కడ కూర్చుంటాం, వీళ్ళు వచ్చి కూడా ఇట్లాంటి పనులు చేస్తుంటారు. అప్పుడు కూడా బహుశా మేమే న్యాయం చేస్తామేమో వాళ్ళకు కూడా. దీని రాజకీయం మీరు చెయ్యదలుచుకున్నా, హిందువులందరము మేము దీనికి రాజకీయం కానివ్వము. ఈ నిజం బయటికి వచ్చేంత వరకే మీ ఆధీనంలో ఉంది విషయం. ఈ నిజం బయటికి వచ్చింది, పటాపంచలయ్యింది. మాలోని ప్రతి హైందవుడి మనసులో ఉన్న వెంకటేశ్వర స్వామి జాగృతమైనాడు. ఇప్పుడు వేల కోట్లు 120 కోట్ల హైందవులలో నుంచే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి హైందవుడి మనసులో ఉన్న వెంకటేశ్వర స్వామి జాగృతమయ్యాడు. హైందవ యుద్ధం మొదలయ్యింది, చూస్తాం ఏ విధంగా దీనికి న్యాయం జరగకుండా ఉంటుందో మేము చూస్తాం. ఇది చేసిన ప్రతి దుర్మార్గుడు బయటికి వచ్చేంత వరకు మేము ఊరుకోము, అహర్నిశలు పోరాడుతూనే ఉంటాం. దీని గురించి నేను ఖచ్చితంగా పోరాడి దీని సత్యం బయటికి వచ్చేంత వరకు ఊరుకోను నేను. జయ బోలో సనాతన ధర్మ కీ జయ. తిరుపతి బాలాజీ మందిర్ యహా బహుత్ హి ప్రాచీన్ మందిర్ హై ఆంధ్ర ప్రదేశ్ మే. వో ఆంధ్ర ప్రదేశ్ మే భగవాన్ శ్రీ బాలాజీ భగవాన్ కే దర్శన్ కర్నే కే లియే సిర్ఫ్ భారత్ సే నహీ విదేశో సే భీ లోగ్ భక్తగణ వహాన్ పర్ పధార్తే హై. జబ్ జగన్మోహన్ రెడ్డి కి జబ్ సర్కార్ థీ తో ఉస్కి సర్కార్ కే సమయ పర్ హమారే ధర్మ కో అపవిత్ర కర్నే కా షడ్యంత్ర కియా గయా సో ఆజ్ వో సామ్నే ఆ రహా హై. చంద్రబాబు నాయుడు జీ టీడీపీ కి సర్కార్ బే బాదే షడ్యంత్ర ఉజాగర కనే ప్రయత్న కితన అనర్థ హే ధర్మ ఖిలా గయా హే భగవాన్ ప్రాచీన మందిర అపవిత్ర షడ్యంత్ర లడ్డు యని బాలాజీ భగవాన్ తిరుపతి భగవాన్ కా లడ్డు బహుత్ బీ శుద్ధతో ప్రసాద గ్రహణ కతే. और कोई भी तिरुपति बालाजी भगवान के दर्शन करने जब जाता है ना, तो खास करके अड़ोस पड़ोस परिवार के लोग कहते हैं कि भाई बालाजी भगवान का लड्डू लेकर आइए. और जब बालाजी भगवान का लड्डू प्रसाद के रूप में परिवार में बांटा जाता है तो बड़ी उत्साह से बड़ी पवित्रता से उस लड्डू को ग्रहण किया जाता है. लेकिन उसी लड्डू में बीफ ऑयल यानी गाय भैंस का जो चर्बी होती है उसका ऑयल निकालकर उस लड्डू में मिलाया जा रहा था जगन मोहन रेड्डी की सरकार के समय पर. पॉम ऑयल और जानवरों का ऑयल, पता नहीं किन किन जानवरों की चर्बी से ऑयल निकालकर उन लड्डू में मिलाया जा रहा था. लेकिन आज टीडीपी की सरकार चंद्रबाबू नायडू जी मुख्यमंत्री बनने के बाद में जो जगन मोहन एक पापी मुख्यमंत्री था, आज तो खत्म हो गया वो, एक पापी मुख्यमंत्री ने हमारे मंदिर को अपवित्र करने का षड्यंत्र किया गया. मैं हमारे मुख्यमंत्री चंद्रबाबू नायडू जी से निवेदन करना चाहता हूं कि इसने जगन मोहन रेड्डी ने जो पाप किया है वो जनता के सामने आप लेकर आइए. और हमारे अमित शाह जी होम मिनिस्टर जी से निवेदन करना चाहता हूं, प्रधानमंत्री मोदी जी से निवेदन करना चाहता हूं, क्योंकि आप लोग भी कईयों बार उस प्राचीन मंदिर के दर्शन करने गए, आप लोगों ने भी उस लड्डू को ग्रहण किया ये इसकी सरकार के समय पर, तो पता नहीं क्या हुआ होगा. तो इसलिए मैं मोदी जी से, अमित शाह जी से, खास करके मुख्यमंत्री जी जो चंद्रबाबू नायडू जी हैं, उनसे निवेदन करना चाहता हूं कि इसके षड्यंत्र को पब्लिक के सामने लेकर आए और ऐसे व्यक्ति को तुरंत अरेस्ट करे, यह मैं निवेदन करना चाहता हूं.